హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ నా ఛానల్లో. మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? ఐ హోప్ బాగున్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో నేను చెప్పాను కదా, ఈ మంత్ అంటే ఇక్కడ నుంచి నేను ఎవ్రీ మంత్ 1వ తారీఖు కంపల్సరీగా గివ్ అవే పిన్ని అనౌన్స్ చేస్తానని చెప్పేసి చెప్పాను కదా. సో లాస్ట్ 2 మంత్స్ నాకు కుదరలేదు, నేను మామూలుగా మాన్యువల్గానే అనౌన్స్ చేశాను, వీడియోస్ తీయడానికి కుదరలేదు. కానీ ఇప్పుడు టైం వచ్చేసరికి 2:00 అవుతుంది, అయినా సరే నేను ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే డిలే అవ్వకూడదు, ఏదైనా మనం మాట చెప్పామంటే అలానే చేయాలని చెప్పేసి నేను తీస్తున్నాను అన్నమాట. సో నేను నేమ్స్ అనేది రాసుకున్నాను చూడండి పేపర్ మీద. సో నేమ్స్ అనేది రాసుకున్నాను, ఈ నేమ్స్ ప్రకారం నేను చిట్టీలు కూడా రాసుకున్నాను చూడండి. బౌల్లో చూసారా, చిట్టీలు కూడా రాసేసుకున్నాను, బౌల్లో ఉన్నాయి. సో నేను వచ్చేసరికి ఫస్ట్ నేమ్ చదువుతాను, నేమ్ చదివిన తర్వాత చిట్టి తీస్తాను. చిట్టి తీసి విన్నర్ ఎవరో అనౌన్స్ చేస్తాను అన్నమాట. సో వాళ్ళకి నేను రివ్యూస్ చేసిన శారీస్లో ఒక శారీ అనేది పంపిస్తాను, ఓకేనా? సో ఇంకెందుకు ఆలస్యం, ఛానల్ అదే ఐ మీన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్, ఎవరైనా నా వీడియోని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి, స్క్రీన్షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. మీ పేరు, ఊరు పేరు చెప్పండి, నేను మీ నేమ్ నోట్ చేసుకుంటాను. నెక్స్ట్ మంత్ గివ్ అవే కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి, ఓకేనా? అది రూలు. సో మీరు నా వీడియో చూసినా చూడకపోయినా పర్వాలేదు, కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్షాట్ తీసి నాకు కనుక వాట్సాప్ చేస్తే నేను వచ్చేసరికి మీ నేము, ఊరి పేరు నోట్ చేసుకుంటాను అన్నమాట, ఓకేనా? సో అది రూలు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెల రాలేదనుకోండి మీ నేము, నెక్స్ట్ మంత్ మళ్ళీ పార్టిసిపేట్ చేయండి, డోంట్ వరీ, నో ప్రాబ్లం. సో ఎన్నిసార్లైనా మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. నేను అంటే పోయిన లాస్ట్ మంత్ వచ్చేసరికి కొంచెం మంచి రెస్పాన్స్ అయితే నాకు వచ్చింది, 31 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. సో 31 మెంబర్లో నేను ఒకరికి ఇస్తానన్నమాట శారీ. సో నెక్స్ట్ మంత్ ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎక్కువ మంది పార్టిసిపేట్ కనుక చేయగలితే, ఒక 50 అబోవ్ కనుక పార్టిసిపేట్ చేయగలితే, అంటే నేను ఒక బ్యాచ్కి 50 మెంబర్స్ అనమాట, 50 మెంబర్స్ అయిపోతే ఒక అంటే 50 మెంబర్స్లో ఒక డ్రా తీస్తానన్నమాట. అందులో వచ్చేసరికి ఒకరికి నేను రివ్యూ చేసిన వాటిలో ఇస్తాను, శారీస్ అయినా అవ్వచ్చు, జ్యువెలరీ సెట్ అయినా అవ్వచ్చు, డ్రెస్ అయినా అవ్వచ్చు. సో 50 మెంబర్స్ కంటే ఎక్కువ దాటిపోయారనుకోండి అది నెక్స్ట్గా అవుతుందన్నమాట. అంటే సో సపోజ్ 90 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారనుకోండి ఈ మంత్, సో నేను నెక్స్ట్ మంత్ వచ్చేసరికి 90 మెంబర్స్కి రెండు గివ్ అవే నేమ్స్ని అనౌన్స్ చేస్తాను. ఫస్ట్ 50 మెంబర్స్లో ఒకరిని అనౌన్స్ చేస్తాను, అండ్ సెకండ్ 40 మెంబర్స్లో ఒక విన్నర్ని అనౌన్స్ చేస్తానన్నమాట. సో అదనమాట రూలు. సో మినిమం అయితే 50 మెంబర్స్ ఉండాలి ఒక విన్నర్ని అనౌన్స్ చేయడానికి. నేను చేసిన రివ్యూస్లోనే ఇస్తాను, ఓకేనా? సో డోంట్ వరీ, నేను జెన్యున్నే. సో ఆ వీడియోలోకి వెళ్ళే ముందు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను నా వీడియోలో వచ్చేసరికి ఇదివరకు కుకింగ్ వీడియో సపరేట్ చేసేదాన్ని, తర్వాత వచ్చేసరికి ముగ్గులు వీడియో సపరేట్గా చేసేదాన్ని. కానీ నేను మేనేజ్ చేయలేకపోతున్నాను, నేను ఇంటి దగ్గర ఉన్నాను, నేను జాబ్ చేస్తుంటాను కాబట్టి మేనేజ్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. సో నేనేం చేస్తున్నానంటే అన్నీ వచ్చేసరికి ఈ ఛానల్లోనే పెట్టాలి అని అనుకుంటున్నాను. సో మీకు డైలీ ఒక కుకింగ్ వీడియో, అంటే రోజు మార్చి రోజు ఇవాళ కుకింగ్ వీడియో వస్తే రేపు రివ్యూ వీడియో వస్తుంది, ఎల్లుండి వచ్చేసరికి రంగోలీ వీడియో వస్తుంది, ఆ తర్వాత రోజు వచ్చేసరికి ఏదో ఒక వీడియో, అంటే లాంగ్ వీడియో ఒకటే చేయాలనుకుంటున్నాను రోజుకి కంపల్సరీగా. కన్సిస్టెన్సీగా నేను ఇంకా రన్ చేయాలనుకుంటున్నాను ఛానల్ని. నా ఛానల్ పెట్టి 4 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది, కానీ నేను కన్సిస్టెన్సీగా లేకపోవడం వల్ల నన్ను అంటే కొంచెం గ్రో అవ్వలేకపోయాను. సో ఇక నుంచి నేను కన్సిస్టెంట్గా ఉండాలి అనుకుంటున్నాను. అదేవిధంగా నాకు సపోర్ట్ చేస్తున్న మీకు కూడా నేను ఎంతో కొంత సహాయం చేయగలను అని ఆలోచించే ఈ గివ్అవే కంటెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. లాస్ట్ 3 మంత్స్ నుంచి చేస్తున్నాను. సో నేను రివ్యూ చేసిన వాటిలో నుంచి ఇస్తానన్నమాట. నేను ఏమేమి రివ్యూ చేస్తున్నానో మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి, చూడాలి అని అనుకుంటే. లేదు, మాకు అవసరం లేదు, జస్ట్ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తామనుకుంటే నన్ను ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఈ సోదంతా ఎందుకు చాలాసేపు అయింది కదా, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఫస్ట్ నేమ్స్ అనేసి నేను చదివేస్తాను, ఓకేనా? చదివేసిన తర్వాత డ్రా తీస్తాను, అందులో ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేస్తాను, ఓకేనా? సో మొత్తం వచ్చేసరికి 31 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. సో అందరికీ కంగ్రాచులేషన్స్ పార్టిసిపేట్ చేసినందుకు. సో పేరు వచ్చేసరికి నేను చదువుతున్నాను చూడండి, కే సుభాషిణి, బి నవ్య, ఎం శ్రావణి, ఎన్ మల్లేశ్వరమ్మ, డి శాంతి కుమారి, పి సుబ్బులు, ఎస్కే వాహిద,
నేను వచ్చేసరికి ఊరి పేరు చదవట్లేదు, ఓన్లీ నేమ్ చదువుతున్నాను ఫ్రెండ్స్. ఊరి పేరు చదవాలంటే చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి ఊరి పేరు చదవట్లేదు, జస్ట్ నేమ్ చదువుతున్నాను. నాకు వాట్సాప్ చేస్తుంటారు కదా, వీరందరూ వచ్చేసరికి నాకు వాట్సాప్ చేస్తారు కాబట్టి ఈ వీడియో చూస్తారు కాబట్టి కంపల్సరీ ఎవరైతే విన్నర్ అనౌన్స్ చేస్తారు విన్నర్ని వాళ్ళైతే నాకు వాట్సాప్ చేయండి, మీ అడ్రస్ డీటెయిల్స్ నాకు పంపిస్తే నేను కొరియర్ చేస్తానన్నమాట. సో ఎస్కే వహీదాక్ చదివాను కదా, సిహెచ్ వెంకట సులోచన, ఎం మరియమ్మ, బి పద్మావతి, ఎం రత్నకుమారి, ఎన్ భవానీ, ఎన్ జ్యోతిర్మయి, బి రవణమ్మ, జే ప్రసన్న లక్ష్మి అండ్ కే పావని, ఎం తనుజ, కే రేవతి, కే కామాక్షి, వై కోమలాదేవి, కే రాణి, ఎన్ హరిణి, ఎం పరిమళ, ఎన్ సంగీతరావు, ఎం పద్మ, టి వెంకట శిరీష, ఎం హైమావతి, ఈ సునీత, ఎస్కే జమీలా బి, ఏ ఆంజనేయ శర్మ, డి అరుణాజ్యోతి, ఏ మధు. అది ఫ్రెండ్స్ వచ్చేసరికి మొత్తం వచ్చేసరికి 31 మంది పార్టిసిపేట్ అయితే చేశారు. సో ఈ 31 మందిలో నేను పేరు చదివేశాను కదా, సో ఎక్కువ ల్యాక్ చేయకుండా వీడియోని తొందరగా ఫినిష్ చేసేద్దాం ఓకేనా. ఇవి వచ్చేసరికి 31 స్లిప్లు. ఈ స్లిప్పులు కూడా లాస్ట్ వీడియో లాగా నేను ఫోల్డ్ చేయాలంటే చాలా లేట్ అయింది అని చెప్పేసి ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. సో మొత్తం వచ్చేసరికి రెడీ చేసేస్తాను కదా, ఇందులో నుంచి నేను తీస్తాను ఎవరి పేరు వచ్చిందో ఏంటో. నేనైతే శారీనే ఇవ్వాలి అనుకుంటున్నాను, సో బడ్జెట్ రేంజ్లో నేను రివ్యూ చేసిన శారీస్లోనే ఏదో ఒకటి ఇచ్చేస్తానమాట. కళ్ళు మూసుకుని తీయమంటారా? మామూలుగా తీనా? మామూలుగానే తీస్తాను. ఓకే రెడీ స్టడీ 1 2 3 తీస్తుందా? తీసాను ఒకటి, దీన్ని వచ్చేసి నేను పక్కన పెట్టేస్తాను. ఎవరనుకుంటున్నారు? ఇదిగోండి కనిపిస్తుందా? పేరు వచ్చేసరికి ఎస్కే జమీలా బి. సో ఎస్కే జమీలా బి గారు కంగ్రాచులేషన్స్ అండి మీకు. సో ఈ గివేవే విన్నర్ వచ్చేసరికి మీరు అయ్యారు, ఈ గివేవేకి విన్నర్ అనేది మీరు అయ్యారు. సో ఎస్కే జమీలా గారు మీది ఫుల్ అడ్రస్ అనేది నాకు వాట్సాప్లో కనుక పంపిస్తే నేను మీకు కొరియర్ చేస్తాను ఫ్రెండ్, సారీ జమీలా గారు మేడం గారు కొరియర్ చేస్తాను నేను. సో తప్పకుండా అయితే నాకు పంపించండి. అండ్ మీకు శారీ రిసీవ్ అయిన తర్వాత కూడా నాకు కనుక మీరు వీడియో కనుక పెడితే నేను నా ఛానల్లో పెట్టుకుంటాను. దానివల్ల ఏమవుతుందంటే ఇంకొక 4 మోటివేషన్గా ఉంటుంది ఓకేనా. సో అది ఫ్రెండ్స్ ఇవాళ గివే వీడియో. సో ఇంకొక వీడియోలో మరుసటి రోజు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో.